అభివృద్ధి పరిపాలన వికేంద్రీకరణ దిశగా పలు ప్రభుత్వాలు ఆలోచనలు చేస్తున్నాయి. అభివృద్ధి మొత్తం ఒకే చోట కేంద్రీకరించడం, మిగిలిన ప్రాంతాలను గాలికి వదిలేయడం వంటి చర్యల వల్ల చాలా రాష్ట్రాలు చాలా ఇబ్బందుల్ని చవిచూశాయి. హైదరాబాద్ విషయంలోనూ ఆంధ్రప్రదేశ్కు అదే నష్టం జరిగింది. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు కూడా అదే తప్పు చేయబోయారు. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు దక్కాల్సిన పలు ప్రాజెక్టుల్ని, సంస్థలను అన్నీ అమరావతిలోనే కేంద్రీకరించే ప్రయత్నం చేశారు. దాంతో రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలోనే ప్రాంతాల మధ్య అసమానతలకు చంద్రబాబు తావిచ్చారు. ఎన్నికల్లో రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతంతో పాటు కోస్తా జిల్లాల్లోనూ చంద్రబాబు నాయుడు ఘోరంగా ఓడిపోయారు. కొత్తగా అధికారంలోనికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అందుకు భిన్నంగా తొలి రోజు నుంచే వికేంద్రీకరణ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే రాజధానిలోని మూడు కీలకమైన వ్యవస్థలను మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా విభజించి శక్తివంతమైన కమిషనరేట్లను ఏర్పాటు చేసి పాలన అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండేలా చేసేందుకు ముందుకెళ్తున్నారు. టీడీపీ, ఇతర పార్టీలు మాత్రం అన్నీ అమరావతిలోనే ఉండాలి అంటూ పోరాటం చేస్తున్నాయి. ఏపీలో ఈ వ్యవహారం నడుస్తుండగానే జార్ఖండ్ ప్రభుత్వం వికేంద్రీకరణ దిశగా దూసుకెళ్తోంది. జార్ఖండ్లో ఉన్న అసమానతలను తొలగించేందుకు నాలుగు ఉపరాజధానుల ఏర్పాటుకు జార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాంచీ రాజధానిగా కొనసాగుతుంది. మరో నాలుగు ఉపరాజధానులు జార్ఖండ్కు రాబోతున్నాయి. జార్ఖండ్లో ఐదు డివిజన్లు ఉన్నాయి. ఈ ఐదు డివిజన్లలో కూడా రాజధాని తరహా అభివృద్ధి ఉండేందుకు ఉపరాజధానులను ఏర్పాటు చేస్తున్నారు. 2000 సంవత్సరంలో బీహార్ నుంచి విడిపోయిన జార్ఖండ్లో అపారమైన ఖనిజ సంపద ఉంది. గిరిజన జనాభా అధికం, మావోయిస్టుల ప్రాబల్యం కూడా ఉండడంతో అనేక ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఉపరాజధానులను ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల అభివృద్ధిపై స్థానికంగానే ప్రత్యేక దృష్టి సారించే దిశగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ముందుకెళ్తున్నారు. ఉపరాజధానుల వల్ల పరిపాలన స్థానికులకు అందుబాటులో ఉండడంతో పాటు ఆయా వనరులను వినియోగించుకొని అభివృద్ధి దిశగా అడుగులు వేయడంలో పోటీతత్వం ఉంటుందని జార్ఖండ్ ప్రభుత్వం చెబుతోంది. ఉపరాజధానుల వల్ల ఉపాధి అవకాశాలు స్థానికంగానే మెరుగుపడతాయని, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉండదని ఆ ప్రభుత్వం చెబుతోంది. అభివృద్ధి మొత్తం ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం అవడం వల్ల ఇతర ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురవడంతో పాటు ప్రాంతీయ అసమానతలు, మిగిలిన ప్రాంతాల ప్రజలు తాము నిర్లక్ష్యానికి గురవుతున్నామన్న భావనకు లోన్ కాకుండా ఉండాలంటే ఉపరాజధానుల ఏర్పాటే సరైన మార్గమని జార్ఖండ్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. మొత్తం మీద నాలుగు ఉపరాజధానులతో దేశంలోనే వికేంద్రీకరణకు కొత్త అడుగులు వేస్తున్న రాష్ట్రంగా జార్ఖండ్ ముందు వరుసలో ఉండబోతోంది.